లైంగిక వేధింపు కేసులో కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పను రౌండప్ చేసింది సిఐడి. బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 17 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై యడ్డిపై పోక్సో కేసు నమోదైంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప చుట్టూ లైంగిక ఆరోపణల ఉచ్చు బిగుస్తోంది. 17 ఏళ్ల బాలికను సెక్సువల్ గా హెరాస్ చేశారని ఆమె తల్లి ఫిర్యాదు చేయడంతో యడ్డిపై పోక్సో కేసు నమోదైంది. తాజాగా బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. త్వరలోనే ఆయనను అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో అవసరమైతే యడ్యూరప్పను అరెస్టు చేస్తామని కర్ణాటక హోంమంత్రి అంతకుముందే ప్రకటించారు. ఆక్రమంలోనే వారెంట్ ఇష్యూ అయింది. ఇప్పటికే కేసు విచారణ కోసం సిఐడి అధికారులు సమన్లు జారీ చేశారు. అయితే ప్రస్తుతం యడ్యూరప్ప ఢిల్లీలో ఉన్నందున జూన్ 17న ఆయన సిఐడి ముందు హాజరవుతారని తెలుస్తోంది. 17 ఏళ్ల బాలికపై యడ్యూరప్ప లైంగిక దాడికి పాల్పడినట్టు లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఆరోపణలొచ్చాయి. దీంతో ఆయనపై మార్చి 14న పోక్సో కేసు నమోదైంది. వెంటనే కేసును సిఐడికి బదిలీ చేశారు. దర్యాప్తు చేపట్టిన సిఐడి బాధితురాలి తల్లి వాంగ్మూలాలను రికార్డు చేసింది. యడ్యూరప్ప వాయిస్ శాంపిళ్లను కూడా అధికారులు సేకరించారు. అయితే ఈ ఆరోపణలను యడ్యూరప్ప ఖండించారు. బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై శుక్రవారం విచారణ జరుగుతుంది. ఒకవేళ బెయిల్ ఇవ్వకుండా ఏం జరుగుతుందనే టెన్షన్ కర్ణాటక పాలిటిక్స్ లో ఉత్కంఠ రేపుతోంది.